India's largest digital media network, Suman TV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. Namaste, sir. Namaste. Sir, chala santosham. Mottaniki detail ga aithe first secret entha valuable. Chala chala super ga explain chesaru and thank you so much. And inka next secret ain't, sir. Ee prapanchamlo edaina sare rendu saarlu srushtinchabadutundi. ఒకసారి మానవ మస్తిష్కంలో, రెండోసారి బాహ్య ప్రపంచంలో. మనిషి మనసులోకి రాకుండా అతని జీవితంలోకి వచ్చేది ఏదీ ఉండదు. వస్తువులు కానివ్వండి, సక్సెస్ కానివ్వండి, ఫెయిల్యూర్ కానివ్వండి, కష్టాలు కానివ్వండి, ఏవైనా సరే ముందు మన మనసులోకి రావాలి. మొదటి సృష్టి మన మనసులో జరగాలి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి అనుకోండి, ముందు మనసులో అక్కడ కట్టాలి అని అనుకోవాలి. అనుకున్న తర్వాత ఆర్కిటెక్ట్ మైండ్లో దాన్ని ఎట్లా ఎన్నంత అస్తులు ఇదంతా డిసైడ్ చేసి దాన్ని గీయాలి. దాని ప్రకారం జరుగుతుంటుంది. ఇప్పుడు విమానాలు ఉన్నాయనుకోండి, ఒకప్పుడు ప్రపంచంలో విమానాలు లేవు. 1905 వరకు కూడా ఈ ప్రపంచంలో విమానాలు లేవు. కానీ అంతకు ముందే ఒక 2-3 ఏళ్ళ నుంచి రైట్ బ్రదర్స్ మనసులో విమానాలు ఉన్నాయి. ఎట్లా తయారయ్యాలా ఎట్లా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ మనసులో కొంతకాలం ఉన్నాయి, ఆ తర్వాత అవి బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. మనకి కనపడే వస్తువులు ఏవైనా సరే, మీ చేతి కొన్న గడియారం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్టూడియోలో ఉన్నటువంటి లైట్లు కానివ్వండి, ఎయిర్ కండిషనింగ్ కానివ్వండి, మీరు వాడుతున్న ఫోన్ కానివ్వండి, ఒకప్పుడు ప్రపంచంలో లేవు. కానీ ఎవరో ఒకరి మనసులో కొంతకాలం ఉన్నాయి, ఆ తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. అలానే మన జీవితంలో కూడా ఇప్పుడు మీరు మీడియాలోకి వచ్చారు, కానీ కొంతకాలం మీడియాలోకి రావాలి అని అనుకున్నారు మనసులో. రావాలి, తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయాలి అనుకున్న తర్వాత ఒక 4 నెలలకో 6 నెలలకో అది సాకారం అయింది. ఏది మీరు ఈ సంస్థలో జాయిన్ అవ్వటం, తర్వాత ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం జరుగుతుంది. కానీ ముందు ఎక్కడ జరిగింది? ఇది మనసులో జరిగింది, మైండ్లో జరిగింది. సో మనం ఏదైనా సాధించాలి అంటే ముందు మన మైండ్లో ఎంత త్వరగా మనకి ఏం కావాలో డిసైడ్ చేసుకొని ముందు దాన్ని మన మనసులో సృష్టించుకుంటే అది మన మైండ్ దాన్ని సాకారం చేస్తుంది. ఇప్పుడు నోట్లు ప్రింట్ చేయాలండి, 500 రూపాయల నోటు ప్రింట్ చేయాలన్నా, 2000 రూపాయల నోటు ప్రింట్ చేయాలన్నా, 100 రూపాయల నోటు ప్రింట్ చేయాలన్నా ప్రాసెస్ సేమ్. ఆ ప్రింటింగ్ మెషీను ఉండాలి, తర్వాత పేపర్ ఉండాలి, తర్వాత కలర్స్ ఉండాలి, ఆ ప్రింట్ చేసే వ్యక్తి ఉండాలి, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ సేమ్. ఒక్క తేడా ఎక్కడ వెళ్ళి 500 రూపాయల నోటుకి ఒక సైజు పేపర్ పెడతాడు, 2000 రూపాయల నోటుకి ఇంకో సైజు పేపర్ పెడతాడు. కానీ ఆ కలర్స్ అన్నీ కావాలి, తర్వాత ఆ ఎలక్ట్రిసిటీ కావాలి, మెషిన్ కూడా అదే మెషిన్ కావాలి. కాబట్టి అయినప్పుడు నీకు నీ మైండ్ ఏదైనా ఇవ్వగలదు. 500 రూపాయల నోటు సృష్టించవగలదు, 2000 రూపాయల నోటు సృష్టించవగలదు అనుకోండి. అప్పుడు 500 రూపాయల నోటుని ఎందుకు కోరుకోవాలి? 2000 రూపాయలు ఇప్పుడు దీనికి 500 రూపాయల నోటు సృష్టించడం వస్తే 2000 రూపాయల నోటుని సృష్టించడం కూడా వచ్చినట్టే. కాబట్టి నువ్వు చిన్న కళలు ఎందుకంటో పెద్ద కళలు కానండి అని చెప్పేసి కలాం గారు ఎప్పుడు చెప్తుండేవారు. కళ కన్న తర్వాత ఆ కళ గట్టి కళ అనుకోండి, అప్పుడు ఆ కళ కన్న తర్వాత ఇక నిద్రపోలేరు మీరు. ఎప్పుడు ఆ కళను సాకారం చేసుకుందామని చేసి లేచి కూర్చుంటారు, దానికి సంబంధించిన పని మొదలు పెడుతూ ఉంటారు. మీలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది, బద్ధకం పోతుంది, వెంటనే పనికి ఉపక్రమిస్తారు. సో మన మైండ్లో మొదటి సృష్టి ఎంత త్వరగా జరిగితే ఆ తర్వాత 2వ సృష్టి అంత త్వరగా జరుగుతుంది. మీకు ఏదైతే కావాలో దాన్ని ఎంత దాన్ని మైండ్లో నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మన మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి? మనం కోరుకునేది వాస్తవ రూపం దాల్చేటట్లుగా చేసుకోవటం. మనం ఏది కోరుకుంటే కోరుకున్నది రియాలిటీగా మారాలి, మనం కోరుకున్నది రియాలిటీగా మారాలి. దాన్ని ఏమంటాం? మేనిఫెస్టేషన్ అంటాం. అది జరగటానికి ముందు కోరుకోవటం అనేది జరగాలి. కోరుకోకుండా ఏది కూడా మన జీవితంలోకి రాదు. మనం కోరుకోవాలి. మనకు కావాల్సింది ఏదో ముందు డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకొని కోరుకున్న దాన్ని మనం మైండ్లో ఎలా సాధించాలో విజువలైజ్ చేస్తే మైండ్ దానికోసం మీరు నిద్రపోతున్న కూడా వర్క్ చేస్తూనే ఉంటుంది. మీరు మర్చిపోయినా కూడా సబ్ కాన్షియస్గా దాని వర్క్ జరుగుతూనే ఉంటుంది. ప్రయత్నం చేస్తే తొందరగా అవుతుంది, లేదంటే ఒక కాస్త ఒక సంవత్సరం అటో ఇటో లేటుగానైనా మీ జీవితంలో అది సాకారం అయ్యేటట్టుగా చేస్తుంది. ఏది అవసరమైతే అది నా వెయిట్ తగ్గాలి అంటే తగ్గించుకుంటాను, ఈ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటాను, ఏది అవసరమైతే అది చేస్తాను, అది మాత్రం నాకు కావాలి, అది తప్ప ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్, ఐ మస్ట్ గెట్ ఇట్
అని మీరు గట్టిగా ఎప్పుడైతే అనుకుంటారో అన్ని ఆప్షన్స్ తీసేస్తారు. అది తప్ప దానికి ఏది అవసరం అని చేస్తా. రెండు రోజులు నిద్ర లేకుండా వర్క్ చేయమంటే చేస్తాను. ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే నేర్చుకుంటాను ముండెలు కష్టపడి. వెయిట్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉందంటే ఎస్ డైట్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, తగ్గించుకుంటాను. ఏది అవసరమైతే అది చేస్తా. నాకు మాత్రం అది కావాలి, అది తప్ప సెకండ్ ఆప్షన్ ఏదీ లేదు అని మీరు మనసులో గట్టిగా అనుకుంటారు చూసారు, దాన్నే సంకల్పించుకోవటం అంటారు. అప్పుడు అలా సంకల్పించుకున్నప్పుడు దానికి బలం వస్తుంది, సంకల్ప శక్తి. ఏది అప్పుడు మీ మైండ్లో, మీ సబ్కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అయ్యి మీ సబ్కాన్షియస్ మైండ్ యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అయ్యి అప్పుడు అక్కడి నుంచి ఎనర్జీని డ్రా చేస్తుంది. మనకి కనపడే ప్రపంచం కంటే కనపడని ప్రపంచం చాలా పెద్దది, దృశ్య ప్రపంచం కంటే అదృశ్య ప్రపంచం చాలా పెద్దది. మీ కనపడే ప్రపంచం చాలా చిన్నది. ఈ రూమ్లో మీ కనపడేది ఇక్కడ వస్తువులు ఉన్నాయి, కనపడంది ఎక్కువ ఉంది కదా. ఈ ఎయిర్ వీటన్నిటి ఏమున్నాయి, ఇక్కడ బీబీసీ సిగ్నల్స్ ఉన్నాయి, సిఎన్ఎన్ సిగ్నల్స్ ఉన్నాయి, అన్ని టీవీల సిగ్నల్స్ ఉన్నాయి, ఎంతో ఇంటర్నెట్ పోతుంది, తర్వాత ఎయిర్టెల్ సిగ్నల్స్ ఉన్నాయి, ఐడియా సిగ్నల్స్ ఉన్నాయి, రిలయన్స్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు కనపట్లా. మీకు కనపడేది ఏమిటి, ఈ బ్యాగ్ కనపడుతుంది, ఈ స్టూల్ కనపడుతుంది, ఈ లైట్ కనపడుతుంది. కానీ ఈ ఖాళీ రూమ్లో ఎన్ని సిగ్నల్స్ పోతున్నాయి, ఎంత ఎన్ని ఈమెయిల్స్ పోతున్నాయి, ఎంత ఎన్ని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి, ఎన్ని టీవీ సిగ్నల్స్ ఉన్నాయి. సో కనపడడం ఏమి కనపట్లా. కనపడే ప్రపంచం కంటే కనపడని ప్రపంచం, దృశ్య ప్రపంచం కంటే అదృశ్య ప్రపంచం చాలా పెద్దది. మన మైండ్ ఏం చేస్తుందంటే మీరు సంకల్పించుకున్న తర్వాత ఆ అదృశ్య శక్తులతో, ఆ అదృశ్య ప్రపంచంలో ఉండే శక్తులతో తన తను కనెక్ట్ చేసుకుంటుంది. అక్కడ లేనిదంటూ ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దట్ యూనివర్సల్ వెబ్. దాంతో మీ మైండ్ కనెక్ట్ చేసుకొని దాన్ని మీకు డ్రా మీ జీవితంలోకి తీసుకురావటం, మీ చేత చేయించాల్సిన పనులు చేస్తుంది. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. మన మైండు అదృశ్య ప్రపంచంలో ఉన్న శక్తులతో కనెక్ట్ కావటమే, కనెక్ట్ అయ్యి మనం కోరుకునే వాటి మన జీవితంలోకి తీసుకురావటం, ఆకర్షించడమే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. సో కాబట్టి ముందు ఎన్ని జరగాలి, ఫస్ట్ క్రియేషన్ ఎక్కడ జరగాలి, మైండ్లో జరగాలి. మైండ్లో జరిగిన తర్వాత ఇక బాహ్య ప్రపంచంలో జరగటానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది, అది మీ దగ్గరకు ఆకర్షిస్తుంది. మీ దగ్గరకు ఆకర్షించింది మీ జీవితం బై అందుకోవాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. దానికి రిసీవ్ చేసుకోవాలి అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఇంతకుముందు వీడియోలో, ఏది దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది, దాన్ని ఆ వస్తువుని మీరు కోరుకున్నదాన్ని మీ దగ్గర తీసుకొస్తుంది. దాన్ని మీరు రిసీవ్ చేసుకోవాలిగా, రిసీవ్ చేసుకోవాలంటే యాక్షన్, మీరు ఏదన్నా పని చేయాలి. దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్, అది అక్కడ దాకా లాక్ వస్తుంది. లాక్ వచ్చిన దాన్ని మీరు ఏం చేయాలి, మీరు అందుకోవాలి. అందుకోవాలంటే దానికి అవసరమైన పని మనం చేయాలి. సో ఈ సృష్టిలో ఏదైనా రెండు సార్లు సృష్టించబడుతుంది. సో ఇది బాగా నమ్మారు, దాన్ని మీ జీవితంలోకి ఆపాదించుకున్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.